వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే వెటర్నరీ డిప్లొమా కోసం ఈ నెల 23 లోపలే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్, అలాగే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్, సీట్ అలాట్మెంట్, కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవాల్సినటువంటి డేట్స్ అన్నీ కూడా క్లియర్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. మనకు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అని క్లియర్గా ఒకసారి క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అని ఇక్కడ క్లియర్గా వాళ్ళు చూపించడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఆఫ్ రీఅప్లోడెడ్ ఆఫ్ అప్లికేషన్ అన్నారు. మీరు 23వ తేదీ లోపల ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ సరిగా అప్లోడ్ చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ జీమెయిల్ ఐడికి కానీ మీకు ఖచ్చితంగా మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు 29/7/2024 లోపలే మరలా ఇంకొకసారి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని క్లియర్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఫేస్ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి డేట్స్ కానీ చూసుకున్నట్టయితే 2 నుంచి 4 తేదీ వరకు ఉంటుంది. ఇది గమనించండి. అలాగే డిక్లరేషన్ ఆఫ్ అలాట్మెంట్, ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ మనకు 9వ తేదీ అనేది ఉండబోతుంది. ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ 9వ తేదీ ఉండబోతుంది. అలాగే మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవాల్సింది, ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు వాళ్ళ కాలేజ్లో 12 నుంచి 14వ తేదీ లోపల రిపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ గురించి చూసినట్టయితే 16 నుంచి 18వ తేదీ వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ అనేది ఉండబోతుందండి. అలాగే మనకు సీట్ అలాట్మెంట్, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది 24వ తేదీన ఉండబోతుంది. సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అనేది అలాట్మెంట్ అవుతుందో వాళ్ళందరూ కూడా మీ కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి 27వ తేదీ అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆ డేట్ లోపల మీరు మీ కాలేజ్లో రిపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి వెటర్నరీ డిప్లొమాకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.